అయ్య ఆచార్య గారు మీరు దీవిస్తే శుభం జరుగుతుందని ఈ ఆఫీస్ అంతా అనుకుంటారు మీ లక్కీ అంటే నన్ను కూడా దీవించండి శుభ శుభాయుష్మాన్ భవ ఇదిగోండి దక్షిణ థాంక్స్ రా ఈ డబ్బులతో బంపలాటి టికెట్ కొనుక్కుంటారు అరే తగ్గో నేరా పార్లర్ కప్లింగ్ మీద దర్దడా లండన్ లో లేడీస్ చుట్టడం ఎలా ఉంటుందా నిజమేరా నువ్వు చెప్తే నేనే వినలేదు ఒరేయ్ చార్లెస్ బ్రాన్సన్ లాగా సిడ్నీ షెల్డన్ లాగా నాకు గెటప్ ఏంట్రా रूपाय डबुल रे भय रोटे बाबू आकल तो गल रूपये हेल्पर पालको पटे सर प्लीज सर यारा पि अडम डबूल दंडकोवा नीला वाला जाल पड़े धर्म को मेम नीला तैयारा सर होना पन चेसक कदा सर रूपये सर प्लीज ओन रूपी सर चार आखिर तो बाधपड़ता सर सर बाबू एम्मा ये डबूल तीसुकुनी ये ग्लास लो कासिन पाल पोई बाबू इदिगो तीसुको चूसारा धर्म चेयंडि बाबू अंटे पोतुलागा उन्न एदैना पनि चेसुकोवच्चु कदरा अंटुन्नारु एदैना पनि अडिते पिच्चोडिकि पळरिस्तारु पोरा अंटुन्नारु ఈ జనాల మధ్య నేను ఎలా బతికేది నిన్ను ఎలాగైనా బతికించుకునేది చిన్న ఎడుకురా రే ఎడుకు బాబు ఈ కన్నీళ్లతో వాడి కడుపు నింపి వాడి ఏడుపు మానిపించాలనుకుంటున్నావా బాబు ఈ పాలు పట్టు వాడే ఊరుకుంటాడు నాకెందుకు బాబు దండం తాలిపోయే వయసు నాది మీరంతా పది కాలాల పాటు పచ్చగా ఉంటే అంతే చాలు Good morning, madam. Today is the real good morning. Enduku? Subha vartha cheppe mundu nooru deepi cheyali. Pelli vartha cheppe mundu ollu pulakarimpa cheyali. Madam, please. Madam, idi office. Meeru boss. Mana pellain tarvata ee factory ki ee boss ki nuve big boss. Mundu asal vishayam ento cheppandi. Abbai garu tension tattukolekapothunnattunnaru. असल विषय विन डाडी मन पे अंगीक मोहन इवे चाल आनंद लाला हॉटल सतोष व्यक्ति थैंक्यू बॉस अंदर सर ఈ రోజు నుంచి మోహన్ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను డాడీ రాత్రి మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి రాత్రి నీతో చెప్పింది ఇప్పుడు నేను చేస్తున్నాను నీకు ఇంకా పరిస్థితం పోలేదు అందుకే నా మాటలో నా అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు
ఓ తల్లిగా రాత్రిని ఓదార్చాను ఇప్పుడు ఓ తండ్రిగా ఈ ఫ్యాక్టరీకి యజమానిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అంటే తల్లిగా ఇచ్చిన మాటను తండ్రిగా తప్పటమేనా మీ బాధ్యత చూడమ్మా తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది కానీ తన కళ్ళ ముందు కనిపించే దాని గురించే ఆలోచిస్తుంది తండ్రి బిడ్డల్ని కంటసక్షణలో పెడుతూ తనకు కనిపించని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకేనేమో పిల్లలు తల్లిని ప్రేమించినంత ఇదిగా తండ్రిని అర్థం చేసుకున్నారు సార్ రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగం ఇచ్చారు దానికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒప్పుకుంటాను సార్ కానీ మీ పరువు ప్రతిష్టల్ని పాడు చేయాలని ఆలోచన గానీ మీ ఆస్తికంతటికి అధికారిని కావాలని అభిప్రాయం గానీ నాకు లేదు ఈ విషయాన్ని మీ నమ్మితే నమ్మకమైన వాడిగా మీ దగ్గర ఉంటాను నమ్మకపోతే మోసగాడిని అనే మాట నన్ను దుట్టరాసుకొని బయటకు పోతాను నన్ను తప్పుంటే నన్ను క్షమించండి సార్ ప్రేమించడం నేరం కాదు మనసులు ముడేసుకోవడం పాపమో కాదు చెయ్యని నేరానికి పాపానికి ప్రేమ అంటే అర్థం తెలియని వాళ్ళ ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు ఊహ నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది అందుకే ఈయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నాను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు చూడమ్మా నేను కూడా మీ అమ్మను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను నీ మనసు నాకు తెలుసు మరి అబ్బాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా అందుకే ఈ నాటకం ఆడాను చూడు బాబు నిన్న ఉద్యోగం నుంచి ఎందుకు తీసేస్తున్నానో తెలుసు ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి నిన్ను యజమానిగా చేయాలి అమ్మా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా కోయడానికి కొడవలు దొరకలేదు కత్తి దొరికింది దీంతో కొయ్యాలో ఏంటో అయ్య బాబాయ్ ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది కొంప తీసి అమ్మాయి గారి ఇప్పేశారంటి ఇప్పుడు అయ్యగారి గారిని వచ్చారంటే దీని పీక కాదు నా పీక దిగిపోదు బో 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 యారా ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట నన్నేం చేయమంటారండి కోడిని కొయ్యడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి అన్నంగిని పక్కన కోడుకోరు లేకపోతే తమకు ముద్ద దిగదు మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలైపోతున్నానండి ఏడ్చావు గానీ కొన్ని దగ్గై కడుపు నకనకలాడిపోతాను అయ్యి బాబు నీ కొయ్యనండి ఎందుకు కొయ్యారా మా ఇంటారిది కడుపుతో ఉందండి ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టపోయి బిడ్డ దోశ తగులుద్దని కదండి ఓర్ నీ తస్సది నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా ఏదో మీలాంటి వాళ్ళని ఒకటి తెలిసిందండి ఎరా నువ్వు నేనే మామయ్య ఒరేయ్ ఇది గిలగిలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే సంగతి చూడు ఆ సరేనాయా పల్లెటూళ్ళలో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది నువ్వేంటి పుచుక్కుమంటూ కసుక్కున పేక దగ్గర వచ్చావు ఇక్కడ మీరు కోడిని కొయ్యడానికి భయపడుతున్నారు పట్టణంలో మనుషులు మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా సరే రా స్నానం చేసి బొంచదుగాని ఏమిటే వాణి ఇవాళ నీ ముఖం చెరువులో కలువపూలా కలకలాడిపోతుంది కలువపువేం కర్మ ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను అవునే నీకు తెలీదా నేను దాని బావొచ్చాడుగా పట్ట నుంచి టిప్పుటాపుగా టక్ చేసుకుని ఓహో అదా సంగతి అందుకే ఆ శోకుల రాడు కోసం ఈ రాణిగారు మరీ సింగారాలు అలుకోవసిస్తున్నారు నోరు ముయ్యండి పెంకిగట్టాలు మా బావ నాకేం కొత్త చిన్నప్పుడు బావి ఇప్పుడు బావి అవ్వచ్చునే చిన్నప్పుడు లాగు తొక్క వేసుకున్న పిల్ల బావా ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావా నువ్వేమో కూని రాగాలు తీసి కుర్ర మరదలివి అబ్బా అదేం లేదే అయితే మీ బావ మీద నీకు మనసు లేదా మనసున్నంత మాత్రాన మనవులు అవుతాయా కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అతను మా బావే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆ రాంపండు గాన్ని ఒక ఆట పట్టిస్తాను చూస్తున్నాండి అలాగే ఒరే రాంపండు చూసుకోలేదా
నీ బిందుల కాకి రెట్టేసింది. అయితే ఏసేమంటారండి? బిందుల నీళ్ళని వంపి. ఎట్టట ఎట్టట బిందు నీళ్ళలో ఒక కాకి రెట్టేస్తే బిందు నీళ్ళన్నీ వంపేమంటారా? మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి ఇది కుదరదండి. ఏమయ్యా ఇంటికొచ్చిన మేనల్లుని చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు బజార్ వెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడు కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది, అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్లి అంటే అదింకా చిన్నపిల్ల కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లలేనయ్యా, కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కునేవే కొరుక్కుని 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 వాళ్ళ చెవులో ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికి ఎక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్ట పెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కాల. ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయిని ఇచ్చి చేస్తే ఇద్దరు చిలక గోరింకల్లా మన కళ్ళు ఎదుటే తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది గాని, కానీ కట్నం లేకుండా కన్నం బిడ్డను కట్ట పెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడిగా చేసుకోవాలంటే ముడుకు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన 100,000 రూపాయలు వాడికే ఇచ్చేద్దాం. అయినా మాట్లాడికి చూడండి. వాడు నా చెల్లెల రక్తం పంచుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడో ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా. అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికిలాగా, రండే పోదాం. ఏం వాణి, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు? నిన్ను చూసి భయపడి. ఏ కసాయి వాళ్ళ కోడిని కోసానని చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా? కోడిని కోసిన వాడు కసాయవాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా?